ఆగ్మెంటెడ్ రియాలిటీ యాప్ అనేది ఉంటుంది, ఏఆర్ యాప్ ప్లేస్టోర్లో అవైలబిలిటీ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యూజియంలో కనిపించే ప్రతి వాల్ బోర్డ్స్ అన్నట్టు ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ యాప్ తోటి డిజైన్ చేసినాయి. సో మనం వన్స్ ఈ బాబు మ్యూజియం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లేస్టోర్ నుంచి జస్ట్ దాన్ని ఇట్లా స్కాన్ చేస్తే త్రూ యానిమేషన్ వీడియోస్ తోటి మనకు ఆ ఇమేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి టూ లాంగ్వేజ్లో ఉంటుంది, ఒకటి ఇంగ్లీషు ఒకటి తెలుగు. సో మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ చూజ్ చేసుకొని మనము ఆ ఇన్ఫర్మేషన్ ఏందనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లా విగ్రహాలు ఉంటాయి, స్కల్ప్చర్స్. ఓకే, ఇవి ఏంటంటే ఇవి కూడా ఏఆర్ టెక్నాలజీతో డిజైన్ చేశారు అన్నట్టు. సో ఇట్లా పక్కన ఇమేజ్ స్కానర్స్ అని ఉంటాయి అన్నట్టు. సో ఈ విగ్రహాన్ని ప్లస్ ఆ ఇమేజ్ స్కానర్ని రెండు కవర్ చేస్తూ మనం స్కాన్ చేసినామంటే, సో ఈ విగ్రహం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు సేమ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో టూ లాంగ్వేజ్లో ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ అది వాల్ స్క్రీన్ అది. ఓకే, ఈ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయనేది మొత్తం ఈ వాల్ స్క్రీన్లో మనకి డిస్ప్లే అవుతుంది. సో అది టచ్ స్క్రీన్, మనం టచ్ చేయొచ్చు. యా, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ మనం టచ్ చేస్తే ఆ పిక్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. సో ఆ ఇమేజ్ని మనం స్లైడ్ చేసుకోవచ్చు, ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసి మనం జూమ్ చేసుకోవచ్చు. సో చూపిస్తారు ఇట్లా. ఓకే, సో మనం దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసి ఇట్లా జూమ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మనం కావాలంటే ఇట్లా స్లైడ్ మ్యూజియంలో ఉన్న ప్రతి దాని గురించి ఇక్కడ మనకి ఇది డిస్ప్లే అన్నట్టు. ఓకే, మొత్తం వస్తుంది ఎవ్రీ 10 సెకండ్స్కి ఒకసారి ఇది ఇట్లా చేంజ్ అవుతుంది. సో రిమైనింగ్ ఏమున్నాయని ఇట్లా వన్ బై వన్ అని డిస్ప్లే అవుతుంటుంది. సో ఇట్లా నెక్స్ట్ ఇది కంప్యూటర్ స్క్రీన్, ఇది కూడా టచ్ స్క్రీన్ అండి. సో ఇది ఏంటంటే మనకి ఏపీలో ఎక్కడెక్కడ చూడండి, ఇంప్రింట్స్ ఆఫ్ బుద్ధిజం. సో మనకి ఏపీలో ఎక్కడెక్కడ బౌద్ధ సంబంధించిన ప్లేసులు ఉన్నాయి, జైనకు సంబంధించిన ప్లేసులు ఉన్నాయనేవి మనకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నట్టు. సో మనం సపోజ్ ఇక్కడ అమరావతి ఉంది, సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసాం. సో ఆ అమరావతి రిలేటెడ్ పిక్చర్స్ ఉంటాయి మనకి. ఓకే, సో దాన్ని మనం ఇట్లా స్లైడ్ చేసుకొని వన్ బై వన్ చెక్ చేసుకోవచ్చు ఆ లొకేషన్స్. సో మనం దీన్ని కావాలంటే కూడా మనం ఇట్లా సెలెక్ట్ చేస్తే డూప్లికేట్ కాపీ వస్తుంది, దాన్ని ఎంత సైజులో కావాలంటే అంత సైజులో జూమ్ చేసుకోవచ్చు. సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. సో ఇట్లా ఇలాంటివి మొత్తం 4 స్క్రీన్స్ ఉంటాయి ఇందులో అది. సో ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీ ఇది మొత్తం. ఎప్పటి నుంచి ఇలాగ ఇంత టెక్నాలజీగా మ్యూజియం స్టార్ట్ చేశారు అక్టోబర్లో ఓపెన్ చేశారు. సో రెనోవేషన్ వర్క్ అనేది 2-3 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. సో సెప్టెంబర్లో ఫినిష్ అయిపోయింది, అక్టోబర్లో జగన్ గారితో ఓపెన్ చేయించారు. సో అక్టోబర్ నుంచి విజిటింగ్ అనేది స్టార్ట్ అయింది. Okay, thank you.
Thank you.